విజయనగరం జిల్లా కొత్తవలస సిఐ గోవిందరావు చింతలపాలెం చెక్పోస్ట్ దగ్గర ప్రతి వాహనదారుడికి విశాఖపట్నం నుండి విజయనగరం వచ్చిన వారికి విశాఖపట్నం రెడ్ జోన్ పరిధిలో ఉండటం వలన ఏ ఒక్క వాహనాలకి అనుమతి లేదని తెలియజేశారు. విజయనగరం కొత్తవలస వాసులకు ఇన్నాళ్లు లాక్డౌన్ విజయవంతం చేశారు, ఇంకొక 19 రోజులు సహకరించాలని తెలియజేశారు. ఎవరైనా డొనేషన్స్, పళ్ళు, వాటర్ ప్యాకెట్స్, టిఫిన్స్, భోజనం ఏవైనా సాయం చేయాలనుకునేవారు డిస్టెన్స్ పాటించాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ పోలీసు సోషల్ సర్వీస్ చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా మన జిల్లాలో మన మండలం కొత్త వలస మండలంలో అన్ని విధాలుగా సోషల్ సర్వీస్ కూడా ఎక్కువైంది. ప్రతి ఒక్కరు కూడా ఫుడ్ కానీ, రేషన్ కానీ, వాటర్ ప్యాకెట్స్ కానీ అన్ని బాగా సర్వీస్ చేస్తున్నారు. ఇప్పుడు మనకు కావాల్సింది ప్రజెంట్ సోషల్ డిస్టెన్స్ కావాలి. ప్రజలకు ఇప్పుడు ప్రజలు సోషల్ డిస్టెన్స్ కావాలి. ఇవి ఏదైతే పొలిటికల్ పార్టీస్ కానీ సోషల్ సర్వీస్ చేసిన వాళ్ళు కానీ సర్వీస్ చేస్తూ ఉన్నారు, బాగుంది. కానీ ఈ ఫోటోగ్రఫీకి వచ్చేటప్పటికి సామాజిక డిస్టెన్స్ అనేది మర్చిపోతున్నారు. దానివల్ల చాలా ఇబ్బంది ఉంది. దయచేసి మేము అందరం కోరుకుంది ఏంటంటే, చాలా కటిక పేదవాళ్ళకి మీరు ఫుడ్ ఇస్తున్నారు, రేషన్ ఇస్తున్నారు, చాలా సంతోషం. రేషన్ మొత్తం బంద్ చేసి మొన్నాం, అది గవర్నమెంట్ ద్వారా రేషన్ అందరికి అందుతుంది. ఈ ఫుడ్ అనేది ఎవరైనా ఇవ్వదలుచుకుంటే సింగిల్ పర్సన్ సింగిల్ వెహికల్లో వెళ్ళి ఎక్కడ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వెళ్ళి డైరెక్ట్ ఇస్తే అభ్యంతరం లేదు, ఇవ్వండి. ఆ సర్వీస్ మంచి సర్వీసే. బట్ ఒక దగ్గర స్టాగ్నెంట్గా ఒకటి పెట్టుకుని అక్కడ అందరం డిస్ప్యూట్ చేస్తామంటే దానివల్ల ఏమవుతుంది, పబ్లిక్ అంతా రావడం, సామాజిక డిస్టెన్స్ పాటించకపోవడం, ఇవన్నీ మనకి ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి దయచేసి సోషల్ సర్వీస్ చేసే వాళ్ళకి కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరికైనా మేము చెప్పేదండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి ముగ్గురు కానీ ఎక్కువ బయటకు రాకూడదు. ఏదైనా వచ్చేటప్పుడు సింగిల్ మూమెంటే మాత్రం చేయాలి. సర్వీస్ చేయాలని మీరు అనుకుంటే చాలా పెద్ద మనసుతో సర్వీస్ చేస్తున్నారు, మీ అందరికీ మా ఒక్క ధన్యవాదాలు. కానీ సర్వీస్ మేము కోరుకునేది ఏంటంటే సింగిల్ సర్వీస్ చేయండి. ఎక్కడైతే పేదవారు అలమటించిపోతున్నారో అక్కడే మీరు బండి మీద వెళ్ళి వాళ్ళకి ఫుడ్ ప్యాకెట్లు కానీ వాటర్ ప్యాకెట్లు కానీ ఇవ్వండి, తప్పలేదు. అలాగనే పబ్లిసిటీకి చూడకండి దయచేసి. ఇది చాలా మంచి కార్యం, మనకు అవకాశం వచ్చింది, మనం ఉపయోగించుకోవాలి. పబ్లిసిటీ కోసం మాట్లాడుకోండి. సింగిల్గా వెళ్ళి వాళ్ళు ఫుడ్ ప్యాకెట్ చేరవేయండి. దయచేసి అందరూ కూడా మాస్కులు ధరించాలి, క్యూ లైన్ తప్పనిసరి పాటించాలి, సామాజిక దూరం తప్పనిసరి పాటించాలి. ఇవి మన సామాజిక దూరం పాటిస్తూ మాస్క్ ధరించినట్టుగైతే మనం కరోనా రహిత జిల్లాగా మిగిలిపోతాము. కానీ మీ అందరికీ మరొక్కసారి మా పోలీసు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కరోనా రహిత జిల్లాగా మనం మిగిల్చాలంటే మీ అందరూ మాకు సపోర్ట్ చేయాలి, కోఆపరేట్ చేయాలి. ఈ సామాజిక డిస్టెన్స్ తప్పనిసరిగా మన మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. రేపు లాక్డౌన్ తీసేసినా సరే సామాజిక డిస్టెన్స్ కొన్నాళ్ళు మనం పాటించాలి. పాటిస్తే అన్ని విధాలుగా మంచిది. దయచేసి అందరికి తప్పనిసరిగా మాస్కులు ధరించండి, సామాజిక డిస్టెన్స్ పాటించండి. థ్యాంక్ యూ. ఈ కరోనా స్టార్ట్ అయిందండి, చెక్పోస్ట్ స్టార్ట్ అయింది. చెక్పోస్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే విశాఖపట్నం జిల్లా అనేది రెడ్ జోన్గా ప్రకటించబడింది కాబట్టి, విజయనగరం ఫ్రీ జోన్గా ఉంది కాబట్టి విశాఖపట్నం ఏ ఒక్కరు కూడా విజయనగరం రాకుండా అడ్డుకంటే వేయాలి. మన రెస్టారెంట్ మేడం మున్సిపల్ ప్రకారం ఎవరిని కూడా అలౌ చేయట్లేదు. ఓన్లీ ఎసెన్షియల్ గూడ్స్ వెహికల్స్, ఎంటీ వెహికల్స్ ఈ వాటర్ అలౌ చేస్తున్నాం. ఎనీ ఎమర్జెన్సీ సర్వీస్ అలౌ చేస్తున్నాం. ఊరికినే అయితే ఎవరికి అలౌ చేయట్లేదు. అధికారులకు కానీ ప్రతి ఎంప్లాయీకి కూడా ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఎక్కడ ఉద్యోగం చేస్తే అక్కడ ఉండాలి. అక్కడ ఉండే ఈ ఎమర్జెన్సీ టైంలో తప్పనిసరిగా ఉద్యోగం చెంది ఉండాలి తప్ప అప్ అండ్ డౌన్స్ కూడా చేయడానికి లేదు. అందు నిమిత్తం ఇవి ఎవరిని కూడా అలౌ చేయట్లేదు. ఓన్లీ ఎసెన్షియల్ గూడ్స్ ఎంటీ వెహికల్స్ అండ్ ఎమర్జెన్సీ మాత్రం అలౌ చేస్తున్నాం తప్ప ఇతర ఎవరిని కూడా అలౌ చేయట్లేదు. దయచేసి ఇంతవరకు పబ్లిక్ చాలా కోఆపరేట్ చేశారు. మరొక 19 రోజులు ఈ విధంగా కోఆపరేట్ చేస్తే విజయనగరం కరోనా రహిత జిల్లాగా నిలుస్తుంది. మనందరికీ గొప్ప గర్వకారణం. భారతదేశం మొత్తం మీద ఇన్ని జిల్లాల్లో 400 జిల్లాలే ఈ కరోనా రహిత జిల్లాలు ఉన్నాయి. అందులో మనం ఒక జిల్లాగా చెప్పుకుంటే గర్వంగా ఉంది. కాబట్టి ప్రజలందరూ దయచేసి సమయమానం పాటించి ఇంటికే పరిమితం అవ్వండి. అవసరమైతే మీకు ఇచ్చిన ఏ టైం అయిందో ఆ టైంలో ఇంటిని ఒకరు మాత్రం వచ్చి పర్చేజ్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోవాలండి. ఎమర్జెన్సీ ఉంటే రావాలి తప్ప ఊరికనే తిరగకండి. అది కూడా టైం దాటి ఊరికి టైం అసలు తిరగకండి. దయచేసి అర్థం చేసుకోండి. పోలీసు వారికి ఎవరి మీద కానీ ఇండివిజువల్ కోపాలు, గ్రెడ్జులు ఒకటి ఉండవు. దయచేసి నివారించాలంటే కొంచెం కఠినంగా ఉండక తప్పదు. ఆ కఠినంలో అప్పుడప్పుడు తనలో చిప్పే అవకాశాలు కూడా ఉంటాయి. దయచేసి మరోలా అనుకోకుండా ప్రజలందరూ సమయాన్ని పాటించండి. పోలీసు వారు అందరి కోసం చేస్తున్నారు కాబట్టి మీ అందరూ దయచేసి కోఆపరేట్ చేయండి. అందరికీ
ఈ పోలీసు పాపం మహిళలు కూడా, మహిళ ఎస్ఐ గారు, ఆ మహిళ పోలీసు మనకి, మా సచివాలయం పోలీసు అందరూ కూడా కోఆపరేటివ్గా కష్టపడి ఉద్యోగం చేస్తున్నారు. ప్రజలు కూడా కోఆపరేట్ చేస్తున్నారు. మరి కొద్ది రోజులు, మరో 19 డేస్ ఈ విధంగా కోఆపరేట్ చేయాలని ప్రజలకు కానీ, అధికారులకు కానీ, ఎంప్లాయీస్ కానీ అందరికీ రిక్వెస్ట్ పూర్వంగా, వినయపూర్వకంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి. సార్, మొత్తం చెక్ పోస్ట్ ఏంటి సార్? మొత్తం చెక్ పోస్ట్ మనకుండి 8 చెక్ పోస్ట్లు ఓవరాల్ ఉన్నాయి. మెయిన్ రోడ్లో 4 చెక్ పోస్ట్లు పెట్టాం. మళ్ళా ఇంకో 8 ఎందుకు పెట్టామంటే, ఇంటర్ డిస్ట్రిక్ట్ క్లోజ్ చేస్తున్నాం కాబట్టి, రెడ్ క్లోజింగ్గా ప్రకటించారు కాబట్టి, విశాఖపట్నం నుండి వచ్చే రూట్స్, ఇన్నర్ రూట్స్ కూడా కంట్రోల్ చేయబడి, అట్లా బ్యారికెట్ ఆర్మీ జేఏ గారు వచ్చి బ్యారికెట్ కూడా చేయించారు. అది ఒకటి, ఈ మెయిన్ రోడ్డు వైజాగ్ నుండి మన కొత్త వలసకి ఎంటర్ అయ్యే మెయిన్ రోడ్డు, ఈ విధంగా చెక్ పోస్ట్ పెట్టాం. అలాగే గొరపల్లి, పెందుర్తి గొరపల్లి నుండి వయా సంతపాన వచ్చే రోడ్డు బ్లాక్ చేసాం. అదేవిధంగా సబ్బవరం నుండి గులేపల్లి నుండి వచ్చే రోడ్డు జంజర్ వయా జంజర్ వచ్చి ఆ రోడ్డు బ్లాక్ చేసాం. అలాగే కోటపాడు నుండి వచ్చే రోడ్డు డాబాలో మన ఎగువ 20 అరవాణపాలెం దగ్గర బ్లాక్ చేసాం. అదేవిధంగా దేవరాపల్లి నుండి మన కొత్త వలసకి ఎంటర్ అయ్యే 5 ముస్లాం మన బార్డరు అక్కడ బ్లాక్ చేసాం. అదే ఇన్నర్ రూటు మన పెండ్రంగి కొత్త భూమి వచ్చే సబ్ రోడ్ ఉంది, అది కూడా క్లోజ్ చేసాం. అదేవిధంగా మన పద్మనాభ మండలం నుండి పెదరాపల్లి మీద నుండి వస్తుంది, కొవ్వాడి నుండి పెదరాపల్లి ఎంటర్ అవుతుంది మన రోడ్డు, అది కూడా పూర్తిగా బ్లాక్ చేసాం. అదేవిధంగా రెల్లి విశాఖపట్నం అనంతపురం మండలం ఎంటర్ అయ్యే 2 రూట్లు ఉన్నాయి రెల్లిలో, ఆ 2 రూట్లు బ్లాక్ చేసాం. ఓవరాల్గా విశాఖపట్నం డిస్ట్రిక్ట్కి మనకుండి ఇంటర్ కనెక్షన్ రోడ్లన్నీ బ్లాక్ చేసాం. ఓన్లీ మెయిన్ రోడ్డు ఎలా చేస్తారు, ఇవి కూడా ఎమర్జెన్సీ సర్వీస్ తప్ప ఊరికి పబ్లిక్ అయితే మూమెంట్ చేయనివ్వట్లేదు. థ్యాంక్ యూ. అది ఎమర్జెన్సీ ఉపయోగించుకోవాలి, లేదా ఊరికి తిరుగుతా ఉంటే కుదరదు. ఎమర్జెన్సీ కొద్దిగా ఎమర్జెన్సీ వాడుకోవాలి. ఇది ఎమర్జెన్సీ హాస్పిటల్ ఊరికి దయచేయాలి. అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, పోలీసు వారి విజ్ఞప్తి, దయచేసి కరోనా కాలం ఇచ్చే ఉంటే మన లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది కాబట్టి దయచేసి ఇచ్చుకొని మర్చిపోవాలి. పోలీసు వారు రిక్వెస్ట్ అనుకుంటారు, వెనక అనుకుంటారు, ఏమనుకున్నా సార్ దయచేసి అర్థం చేసుకోండి. ఓకేనా? ఓన్లీ ఎమర్జెన్సీ మాత్రం ఎలా చేస్తున్నాం, ఆల్ ఎజెన్సీస్ గురించి ఎలా చేస్తున్నాం. ఇంకా ఈ లాక్డౌన్ పొడిగించారు కాబట్టి మరొక 19 డేస్, ఇప్పటివరకు ప్రజలు చాలా వరకు సహకరించారు. ఇప్పటివరకు మన జిల్లా కూడా చాలా ప్రశాంతంగా ఉంది. అది మరొక పబ్లిక్ కూడా మరొక 19 రోజులు మాకు సహకరిస్తే ఇటు మన ఫ్రీ జోన్గా, కరోనా ఫ్రీ జిల్లాగా మనం నిలబడతాం కాబట్టి ప్రజలందరికీ మా ఉచిత విజ్ఞప్తి దయచేసి కోఆపరేట్ చేయండి, అర్థం చేసుకోండి. పోలీసులు వాళ్ళు మీకు వ్యక్తిగతంగా మీద నాకేం కోపం లేదు, బట్ ఒకటే, మనం కరోనా నివారించాలి కాబట్టి దయచేసి ఇంట్లోనే పరిగెత్తామండి. ఎమర్జెన్సీ ఉంటే మాత్రమే బయటకు రండి, అన్నట్టుగా తిరగకండి. మరొక 19 రోజులు మనం పరిమితం చేస్తే పూర్తిగా మనకి ఏ కరోనా గ్రహం లేకుండా హ్యాపీగా ఇంటి చేసి మనం స్టార్ట్ చేసుకోవచ్చు. దయచేసి ఇంతవరకు ఉన్నాం ఉన్నారు, మరొక 15 రోజులు ఓపెన్ చేస్తే కరోనా అనేది మనం దూరంగా నిలబడతాం. అర్థం చేసుకొని దయచేసి పోలీసు వారి విజ్ఞప్తి మనం అనుకోండి, రిక్వెస్ట్ దయచేసి ఎవరు రాకండి, తీసుకుంటున్నాం ఈ ఎమర్జెన్సీ తప్ప రాకండి. ఇచ్చిన టైం కూడా ప్రతిష్టం ఉదయం ఫిక్స్తో టెన్ ఇచ్చాం కాబట్టి ఆ టెన్లోనే మీకు ఏం అర్థించుకుంటే ఉపయోగించుకోండి, అన్నా చిరిగే ముందు చేయండి, సహకరించండి. థ్యాంక్ యూ సార్.